వెల్కమ్ బ్యాక్ కవిత గారు విచారణ ముగిసినట్లున్నారు కవిత గారు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన కవిత గారు ఈడీ విచారణ ముగిసింది ఆమె ఈడీ కార్యాలయం నుంచి ఈడీ విచారణ కవిత గారి ఈడీ ఈడీ విచారణ ముగిసింది కవిత ఇప్పుడు ఈడీ కార్యాలయం నుంచి నివా ప్రయత్నం చేస్తుంది చూద్దాం మనం చూస్తున్నాం కవిత ఈడీ విచారణ ముగిసింది ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి కవిత బయలుదేరుతున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం సుదీర్ఘంగా దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు కవిత విచారణ జరిగింది ఈ విచారణలో రకరకాల అంశాలపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు మనకు తెలుస్తుంది ముఖ్యంగా రామచంద్ర పిల్లయ్యతో ఈడీ కవితకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి పిల్లయ్ బినామీ తాను కవిత బినామీ అని గతంలో చెప్పారు తర్వాత తన స్టేట్మెంట్ను విడ్రా చేసుకుంటూ కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిపి రామచంద్రపిల్లయ్యని కవితను కలిపి కూడా ఈడీ ఈరోజు విచారించినట్లు తెలుస్తుంది ఎనిమిదిన్నర గంటల విచారణలో రామచంద్రపిల్లయ్యతో ఉన్న సంబంధాలు వంద కోట్లు ఏదైతే హవాలా ద్వారా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వంద కోట్లు చేరవేశారు అవి పంజాబ్ ఎన్నికలకు ఆప్ వాడిందనే ఒక ఆరోపణ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ ఈరోజు కవితతో మాట్లాడినట్లు తెలుస్తుంది అయితే తనకి లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం లేదు ఈ లిక్కర్ స్కామ్లో తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని కవిత స్పష్టంగా ఈడీకి ఈరోజు చెప్పినట్లు తెలుస్తుంది అంటే ఎనిమిదిన్నర గంటల పాటు ఎలాంటి విచారణ జరిగింది ఏం జరిగింది ఈ అంశాలకు సంబంధించి కవిత ఎలా రియాక్ట్ అవుతారు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా మళ్ళీ ఈడీ విచారణకు ఏమైనా పిలిచి పిలిచిందా అనేది తెలాల్సింది అయితే ఈ నెల పద్దెనిమిదిన కవితను మరొకసారి ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు మనకైతే ఒక సమాచారం అంటుంది చూడాలి అంటే రేపు ఆదివారం కాబట్టి రేపు విచారణ ఉండకపోవచ్చు అంటున్నారు పద్దెనిమిదిలో తేదీన మళ్ళీ విచారణకు ఈడీ పిలిచే అవకాశం ఉందని ఈడీ వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే ఈ రోజుకైతే కవిత విచారణ ముగిసింది ఈ విచారణలో ఈడీకి కవిత ఏం చెప్పారు ఈడీ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అనేది ఒక ఆసక్తికర అంశంగా ఉంది దీనికి సంబంధించి అక్కడే మా రిపోర్టర్ గోపి ఉన్నారు గోపితో మాట్లాడదాం గోపి కవిత ఈడీ విచారణ ముగిసిందా ఈడీ ఎలాంటి ప్రశ్నలు కవితను అడిగినట్లు మనకి సమాచారం తెలిసిందావీ ఎస్ కళ్యాణ్ సుమారు తొమ్మిది గంటల పాటు ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు అనేక కీలక అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నించడం జరిగింది సుదీర్ఘంగా ఈ విచారణ సాగింది కాసేపటి క్రితమే కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు ఇక్కడ నుంచి వెళ్తున్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు నిందితులు ఇచ్చిన అనేక స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను ప్రశ్నించడం జరిగింది అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు ఈ ముఖ్యంగా ఈ కుట్రతో తనకు ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ స్కామ్ జరిగిందన్నది కూడా తనకు తెలియదు అనే విషయాల్ని కవిత ఇటు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు వివరించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆధారాల ధ్వంసానికి సంబంధించి అంతేకాకుండా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అదేవిధంగా ఈడీ సేకరించిన ఆధారాలు అనేక అంశాలపైన కవితను సుదీర్ఘంగా ప్రశ్నించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ముఖ్యంగా కవిత మాత్రం ఈరోజు విచారణ ఎదుర్కొన్నప్పుడు తనకు తాను కుట్రలో భాగస్వామిని కాదు ఈ స్కామ్తో నాకు సంబంధం లేదు అన్న విషయాలనే ఆమె చెప్పినట్లుగా తెలుస్తుంది అరుణ్ పిళ్ళైతో ఉన్న సంబంధాలు అలాగే ఆర్థిక లావాదేవీలు వంద కోట్ల ముడుపులు ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు అయితే రానున్న రోజుల్లో మరోసారి గోడెంట్ల బుచ్చిబాబుతో కలిపి కవితను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజుతో అయితే విచారణ ముగిసింది సో ఆమె కస్టడీలోకి తీసుకోలేదు కాబట్టి ముఖ్యంగా కవిత బయటకు రాగలిగింది సో నెక్స్ట్ మరోసారి విచారణ చేపట్టే అవకాశాలున్నాయి అయితే ఎప్పుడు ఆమెను విచారణకు పిలుస్తారు మళ్ళీ ఎప్పుడు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అన్నదానికి సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది పదమూడవ తేదీ అరుణ్ పిళ్ళ ముఖ్యంగా అరుణ్ పిళ్ళయికి సంబంధించిన ఈడీ కస్టడీ ముగుస్తుంది కాబట్టి సో ఆ లోపు కవితను ప్రశ్నించాల్సి ఉంది అరుణ్ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించి తదుపరి పదమూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఈడీ కోర్టులో అరుణ్ పిల్లని ప్రశ్ ముఖ్యంగా ప్రొడ్యూస్ చేసినప్పుడు జు జుడిషియల్ రిమాండ్కి అతన్ని తరలించే అవకాశాలుంటాయి జుడిషియల్ కస్టడీ కోరే అవకాశం ఉంటుంది కాబట్టి సో ముందస్తుగానే కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కాబట్టి సో అరుణ్ పిళ్ళయితో కలిపి కవిత స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది ఈ సౌత్ గ్రూప్కి సంబంధించి ఆమె పాత్ర అలాగే వంద కోట్ల ముడుపుల వ్యవహారాలతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా సమీర్ మహేంద్రతో ఉన్న కంపెనీలో ఉన్న వాటాలు ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత ఆమె ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి కేసీఆర్ తుగ్లాకరావు ట్వంటీ త్రీ నివాసానికి బయలుదేరారు ఆమెకి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం అయితే పలికాయి సో ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటాను విచారణకు సహకరిస్తాను చెప్పి ఇప్పటికి కూడా కవిత చెప్తుంది కాబట్టి సో రాను రోజుల్లో మళ్ళీ ఈడీ పిలుస్తాయనుక ఖచ్చితంగా ఈడీ విచారణకి కవిత హాజరు కావాల్సి ఉంటుంది కళ్యాణ రైట్ థ్యాంక్ యూ గోపి మొత్తానికి కవిత విచారణ అనేది ముగిసింది దాదాపు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా కవిత విచారణ జరిగింది ఈ విచారణలో ప్రధానంగా మూడు ప్రధాన అంశాలకు సంబంధించి ఈడీ కవితను విచారించినట్లు మనకు తెలుస్తుంది ఒకటి రామచంద్ర పిల్లై అరుణ్ రామచంద్ర పిల్లై కవిత బినామినంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది అది ఎంత రా పిల్లయికి కవితకున్న సంబంధం ఏంటి అనే దానిపై ఒకటి రెండవది వంద కోట్ల హవాలా డబ్బు అనేది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది అది పంజాబ్ ఎన్నికలకు వాడాలనే ఒక అది కూడా ఛార్జ్ షీట్లో గతంలో మెన్షన్ చేశారు సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లో మెన్షన్ అయింది ఆ అంశానికి సంబంధించి ఒకటి ఈ రెండు అంశాలతో పాటు ప్రధానంగా మూడో అంశం కవిత చాలా ఫోన్లను కవిత కానీ మనీష్ సిసోడియా కానీ చాలా మొబైల్ ఫోన్లను మార్చారు ధ్వంసం చేశారు ఆధారాలు అనే ఒక విషయాన్ని గతంలో ఛార్జ్ షీట్లలో కూడా ఈడీ సిబిఐ రెండు పెట్టాయి ఆ అంశానికి సంబంధించి మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా కవిత నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు ఎల్లుండితో రామచంద్ర పిల్లయి ఈడీ కస్టడీ కూడా ముయ్యనుంది కాబట్టి ఈలోపు కవితను రామచంద్ర పిల్లయిని కలిపి ఈరోజు విచారించడం తెలుస్తుంది మరో నాలుగైదు రోజుల్లో మరొకసారి కవిత ఆడిటర్ బుచ్చుబాబు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో వంద కోట్ల హవాలా మనీకి సంబంధించి బుచ్చుబాబు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నమోదు చేశారు కాబట్టి బుచ్చుబాబును కవితను కలిపి మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది మొత్తానికి ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఇది రాజకీయంగా ఎలాంటి పరిస్థితికి దారి తీయబోతుంది ఏ రకంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలు కానీ జాతీయ రాజకీయాలు కానీ ఈ అంశాలపై